హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ వ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇవాళ వీడియో ఏంటంటే, చాలా డేస్ తర్వాత ఇట్లా కూర్చొని చేసే వీడియో అనమాట. ఫైనల్లీ ఇదేంటి అంటే, నాకు చాలామంది ఇన్స్టాలో ఫస్ట్ టైం ఇండియా నుంచి జర్మనీకి వస్తున్నప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి, ఇవి తెచ్చుకోవచ్చా, ఇవి తెచ్చుకోవాలి, అసలు ఏవి ప్రయారిటీ ఏవి కాదు ఇట్లా అని చెప్పేసి చాలామంది అడుగుతుండే. సరే ఒక వీడియో చేస్తే యూజ్ అవుతుంది కదా అందరికీ అని అనుకొని వీడియో చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మ్యాక్సిమం 90% ఆఫ్ ద థింగ్స్ దొరుకుతాయి. 90-95% ఆఫ్ ద థింగ్స్ అన్నీ దొరుకుతాయి మ్యాక్సిమం ఆన్ ఐ మీన్ ఇన్ స్టోర్లో కానీ ఆన్లైన్లో కానీ ఏదో ఒక రకంగా సిటీ, అట్లీస్ట్ మన ఎగ్జాక్ట్ మనకి మరి నడిచేంత దూరంలో లేకపోయినా అట్లీస్ట్ సిటీకి వెళ్తే మాత్రం దొరుకుతాయి అనమాట. సో మ్యాక్సిమం 90-95% అన్నీ దొరుకుతాయి. బట్ ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట చాలా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఫైబర్ పొరక వస్తున్నాయి కదా ఇప్పుడు డీమార్ట్లో, అట్లా ఇల్లు ఊడ్చుకోవడానికి పొరక, అది ఇక్కడ ఇండియన్ స్టోర్లో 12 యూరోస్ అనమాట. 12 యూరోస్ అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ అనమాట. అదే మనకి డీమార్ట్లో అయితే 120-150-200 అట్లా దొరుకుతుంది కదా. సో అది డిఫరెన్స్. బట్ మ్యాక్సిమం 90% ఆఫ్ ది థింగ్స్ ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అఫ్ కోర్స్ కొన్ని మాత్రం అసలు దొరకవు. సో నేనైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో చాలా పెద్ద లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. సో నేను కూడా ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చుకోవాలని కూడా అనుకున్నాను అనమాట. నా దగ్గర కూడా కొన్ని లేవు. సో యా, అవన్నీ నాకు నేను నెక్స్ట్ టైం తెచ్చుకోవాలనుకున్నవి, ఆర్ నాకు ఫస్ట్ నుంచి అంత ఒక 2-3 డేస్ నుంచి ఇది ప్రిపేర్ చేసిన ఈ లిస్ట్. నేను ఒకదాన్ని కాకుండా ఇక్కడున్న నా ఫ్రెండ్స్ని అడిగినా, ఇక్కడున్న వాట్సాప్ గ్రూప్స్లో గర్ల్స్ గ్రూప్స్ ఉంటే వాళ్ళని అడిగినా, అట్లా అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇప్పుడు మీతో చెప్పబోతున్నా. సో ఈ వీడియో అసలు ఎంతసేపు వస్తుందో నాకు తెలీదు. నా దగ్గర అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది. సో యా, ఎవరైనా ఇండియా నుంచి జర్మనీకి రావాలి అనుకునే వాళ్ళు మాత్రమే యూజ్ అవుతుంది ఈ వీడియో. సో జనరల్గా చూసేవాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చూడడమే. సో లెట్స్ స్టార్ట్. ఓకే. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇది కూడా డిపెండ్స్, ఓన్లీ స్టూడెంట్గా వస్తే వాళ్ళు ఒక్కలే ఉంటారు కాబట్టి ఇందులో కొన్ని అవసరం ఉంటే కొన్ని అవసరం ఉండకపోవచ్చు. అండ్ ఫ్యామిలీ వస్తే, వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఒకలాగా ఉంటుంది. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇద్దరు కలిసి జర్మనీకి వస్తే ఒక ప్రయారిటీ. అండ్ ఆల్రెడీ ఒకళ్ళు ఆల్రెడీ జర్మనీలో ఉండి ఇంకొకళ్ళు వాళ్ళని జాయిన్ అవ్వబోతుంటే ఇంకొక ప్రయారిటీ. సో మీకు తగ్గట్టు ఇందులో వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మీరేం తీసుకెళ్లాలనే తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ హస్బెండ్ జర్మనీలో ఉండి మీరు ఇండియా నుంచి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే, సో అలాంటి సినారియోస్ అన్ని మీరు కన్సిడర్ చేసుకోండి. అండ్ చిల్డ్రన్ ఉంటే ఇంకా ఎక్స్ట్రా సినారియోస్. సో అట్లాంటి సినారియోస్ అన్ని నేను ఒక్కొక్క సినారియో వైజ్ అయితే ఏం చెప్పట్లేదు, ఇన్ జనరల్గా మొత్తం చెప్పేస్తాను నేను. సో అందులో మీకు ఏవి అవసరం, మీ ప్రయారిటీ ఏంటి, మీ వెయిట్ ఎంత, మీ ప్రయారిటీ ఏంటి అనేది మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఇంకొక థింగ్, మీకు తెలుసు ఎయిర్లైన్స్ని బట్టి వెయిట్ అయితే సపరేట్ ఉంటుంది. సో ఆ వెయిట్ అవన్నీ చూసుకోండి, మీరు చూసుకొని తెచ్చుకోండి. సో ఓకే, లెట్స్ స్టార్ట్. అండ్ నేను కామెంట్ సెక్షన్లో ఇండియన్ స్టోర్స్, ఇండియన్ ఆన్లైన్ స్టోర్స్ లింక్స్ 2-3 లింక్స్ పిన్ చేసి ఉంచుతా, చూడండి ఆ లింక్స్ ఇస్తా. ఆ లింక్ ఓపెన్ చేసి దాంట్లో మీకు కాస్ట్ కనిపిస్తే, మినపప్పుకి ఎంత, శనగపప్పుకి ఎంత, అన్నిటికీ కాస్ట్ కనిపిస్తాయి అనమాట. మీకు ఎక్స్ట్రా వెయిట్ ఉండి ఇంకా అసలు ఏం తెచ్చుకోవాలో అర్థం కాక వెయిట్ వేస్ట్ అవుతుంది అనుకుంటే ఆన్లైన్లో చూసి ఇక్కడ మరీ ఎక్కువ ఏవి కాస్ట్లీ ఉన్నాయి అని చెప్పేసి మీరు సార్ట్అవుట్ చేసుకొని ఆ మిగిలినవి తెచ్చుకోండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉండవు, ఏంటి అని చెప్పేసి. సో కింద కామెంట్ సెక్షన్ లో ఆ లింక్స్ అన్ని పిన్ చేసి ఉంచుతా, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ యూటెన్సిల్స్ చెప్తా నేను, అంటే ఐ మీన్ ఇంట్లో వంటింట్లో కానీ ఇంట్లో యూజ్ చేసుకునే బౌల్స్ అలాంటివి అనమాట. సో అందులో ఇడ్లీ కుక్కర్ విత్ ప్లేట్స్. సో ఇందులో కూడా కొన్ని మేబీ ఉండొచ్చు ఇండియన్ స్టోర్ ఆర్ ఇంకెక్కడైనా ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అండ్ కొన్ని అసలుకే ఉండకపోవచ్చు. సో నా నాలెడ్జ్ అండ్ నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది. ఇది ఇక్కడ కూడా దొరుకుతుంది, ఇది అవసరం లేదు, ఇట్లా నెగటివ్ క్రిటిసిజం వద్దు. మీరు ఆల్రెడీ ఇన్ జర్మనీలో చాలా ఇయర్స్ నుండి ఉండి ఇందులో అవసరం లేదు, ఇవి దొరుకుతాయి అని మంచిగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి కావాలంటే. అది నేను ఏమైనా మిస్ చేసినా కూడా డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్ చూసేవాళ్ళు ఒకసారి కామెంట్స్ కూడా చెక్ చేస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనమాట అది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇడ్లీ కుక్కర్ విత్ ప్లేట్స్. టకటకా లిస్ట్ చదువుకుండా పోతే పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి దాని గురించి. ఫస్ట్ వన్ ఇడ్లీ కుక్కర్ విత్ ప్లేట్స్ అండ్ గుంత పొంగనాలు. దోశ ప్యాన్ ఇక్కడ నాన్ స్టిక్ దొరుకుతుంది, మీరు క్యాస్ట్ ఐరన్ది అట్లా ఏమైనా మంచిది కావాలనుకుంటే ఇండియా నుంచి తెచ్చుకోవచ్చు. అండ్ అగర్బత్తి స్టాండ్ కావాలనుకుంటే, కోకోనట్ బ్రేకర్ కావాలనుకుంటే ఇక్కడ హ్యామర్ కొను కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వుడెన్ ఫ్లోర్స్ కాబట్టి మనం వేసుకొడితే కష్టమవుతుంది అనమాట. అండ్ పటకార, హాట్ గిన్నెలు అవి పట్టుకోవడానికి పటకార ఉంటుంది కదా అది. అండ్ అప్పలు చేసుకోవడానికి గిద్దలు.
అండ్ బూందీ గరిట, హోల్స్ ఉండే బూందీ గరిట, ఒక మంచి కడాయి, చపాతీ పీట, చపాతీ కర్ర అండ్ చిన్న రోల్ అల్లం దంచుకోవడానికి ఆర్ చిన్న చిన్న రోల్ అండ్ కోకోనట్ గ్రేటర్, అఫ్ కోర్స్ అది ఇక్కడ కూడా దొరుకుతుంది. ప్రెషర్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్తో పాటు దానికి వాషర్స్ వస్తాయి కదా, వాషర్స్ అండ్ గాస్కెట్స్ కూడా. సో అవి ఏమైనా ఫెయిల్ అయితే మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అండ్ అఫ్ కోర్స్ మిక్సీ తెచ్చుకోవాలి కంపల్సరీ. ఇక్కడ కూడా మిక్సీస్ దొరుకుతాయి కానీ మన పప్పులకి కష్టం. అండ్ ఇండియన్ స్టోర్లో మన ప్రీతి మిక్సీ కూడా దొరుకుతుందంట కానీ చాలా కాస్ట్లీ ఉంటుందంట. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మిక్సీ తెచ్చుకున్నా, చెకిన్ లగేజ్లో తెచ్చుకోవచ్చు అది. అది అండ్ ఇంకొకటి అడాప్టర్, నేను అది ఫోటో ఆర్ చూపిస్తా, ఆ అడాప్టర్ అనమాట. సో మీరు ఇండియాలో ఫోన్ ఇక్కడ తెచ్చుకుంటే లైక్ ఆ చార్జర్కి మన ఇక్కడ ఉన్న ప్లగ్ సాకెట్స్కి సెట్ అవ్వదు అనమాట. సో మధ్యలో ఒక కనెక్టర్ ఉండాలి, అడాప్టర్. సో ఆ అడాప్టర్ తెచ్చుకోవాలి. అండ్ స్టూడెంట్స్ అయితే ఏమంటారు, ఇది స్టూడెంట్స్ అయితే క్యాలిక్యులేటర్ తెచ్చుకోవచ్చు క్యాజియో. అండ్ వాచ్ సెల్స్ మీ దగ్గర ఆల్రెడీ టైటన్ వాచ్లు అట్లా ఉంటే వాచ్ సెల్స్ కావాలంటే తెచ్చుకోవచ్చు. అండ్ పోపుల డబ్బా, అన్ని చిన్న చిన్న బాక్సెస్ వస్తాయి కదా పోపుల డబ్బా. అండ్ మిక్సీకి సంబంధించిన ఎక్స్ట్రా జార్స్ కూడా తెచ్చుకోండి, ఎక్స్ట్రా బ్లేడ్స్ తెచ్చుకోండి అండ్ ఎక్స్ట్రా కప్లర్స్ తెచ్చుకోండి. కప్లర్స్ అంటే మిక్సీకి జార్కి కనెక్షన్ ఉంటుంది కదా, అది విరిగిపోతుంది అప్పుడప్పుడు. సో నాది కూడా ఒకసారి విరిగింది అనమాట. కప్లర్స్ తెచ్చుకోండి, బ్లేడ్స్ కూడా, జార్ బ్లేడ్స్ కూడా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ మిక్సీకి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలి ఎక్స్ట్రావి. అండ్ చిన్నపిల్లలు ఉంటే ఇన్ కేస్ ఉగ్గు గిన్నె కావాలంటే ఉగ్గు గిన్నె తెచ్చుకోవచ్చు. అండ్ కర్డ్ రసంకి గుంట స్పూన్స్ లాగా ఉంటాయి కదా, అవి కావాలంటే తెచ్చుకోవచ్చు. నార్మల్ స్పూన్స్, ఫోక్ స్పూన్స్, ఇవన్నీ స్టీల్వి, ప్లేట్స్, టీ గ్లాసెస్, టిఫిన్ ప్లేట్స్, గుంటల ప్లేట్స్ ఉంటాయి కదా టిఫిన్ ప్లేట్స్, అవి కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు అదనమాట. ఇక్కడ స్టీల్ స్పూన్స్, ఫోక్స్ చాలా షాప్స్లో దొరుకుతాయి బట్ లిటిల్ కాస్ట్లీ అని చెప్తాను నేనైతే. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ బౌల్స్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చపాతీ కాల్చడానికి, డైరెక్ట్ పుల్క కాల్చడానికి స్టాండ్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ నెక్స్ట్ ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ అనమాట, ఫైబర్ పొరక తెచ్చుకోవచ్చు. చిన్న డెస్క్కి వ్యాక్యూమ్ తెచ్చి అది కనెక్ట్ చేసి వ్యాక్యూమ్ చేసే బదులు ఫైబర్ పొరక తెచ్చుకోవచ్చు. అండ్ చాట తెచ్చుకోవచ్చు చెరగడానికి, లైక్ పురుగులు ఆర్ రవ్వ చెరగడం ఆర్ ఇంకేమైనా చెరగాలనుకుంటే చాట తెచ్చుకోవచ్చు. అండ్ కింద వేసుకొని పడుకోవడానికి చాప తెచ్చుకోవచ్చు అదనమాట యూటెన్సిల్స్. నెక్స్ట్ నాకు నచ్చినట్టుగా డివైడ్ చేసిన అటు ఇటు అట్లా అవ్వచ్చు అనమాట. ఓవరాల్ లిస్ట్ అయితే చెప్తాను నేను. సో నెక్స్ట్ కేటగిరీకి వస్తే ఫుడ్ అనమాట. సో ఫుడ్కి వచ్చేస్తే పికిల్స్ మాండేటరీ నాకు తెలిసి, లైక్ అట్లీస్ట్ కొత్తగా ఇద్దరు కొత్తగా వస్తే మాత్రం కొంచెం అట్లీస్ట్ ఎన్విరాన్మెంట్ తెలుసుకొని షాప్స్ అవన్నీ చూసుకొని దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి పికిల్స్, పొడులు, వడియాలు, కారం ఇక్కడ ఇక్కడ ఇండియన్ స్టోర్ ఆన్లైన్లో గెట్ గ్రాసరీ, జమూనా ఇట్లా చాలా ఉన్నాయి. అందులో అన్నీ దొరుకుతాయి మీకు, పప్పులు, ఉప్పులు, కారం అన్నీ దొరుకుతాయి. బట్ అన్నీ ఆల్మోస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్, అట్లా అని చెప్పేసి మనం అన్నీ తెచ్చుకోలేము కాబట్టి, మొత్తం ఇండియన్ తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్ చేయలేము కాబట్టి. కారం మాత్రం ఇక్కడ అసలు షాప్స్లో అసలు స్పైసీగా ఉండదు. సో కారం తెచ్చుకుంటే బెటర్. అండ్ అఫ్ కోర్స్ మసాలాస్ హోమ్ మేడ్, గరం మసాలా కానీ, బిర్యానీ మసాలా కానీ, హోమ్ మేడ్ ఉంటాయి కదా మసాలాస్, అవన్నీ తెచ్చుకోవచ్చు. అండ్ బిర్యానీ స్పైసెస్ కూడా తెచ్చుకుంటే బెటర్. మరాఠీ మొగ్గ, జాపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇవన్నీ నాకు అనిపించింది పర్సనల్గా ఇక్కడ ఇండియన్ స్టోర్లో నేను కొన్నా, బట్ అవి అంత మంచిగా స్ట్రాంగ్గా లేవు అని అనిపించింది నాకు. సో ఇండియాలో ఏదైనా మీకు మంచి తెలిసిన స్టోర్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అవి. అండ్ స్నాక్స్ అఫ్ కోర్స్ అప్పలు, స్వీట్స్, మిక్చర్ అలాంటివన్నీ స్నాక్స్ తెచ్చుకోవచ్చు మీకు నచ్చినవి. అండ్ పులిహోర పులుసు కూడా తెచ్చుకోవచ్చు ఫర్ బ్యాచులర్ స్టూడెంట్స్ కానీ, కపుల్కి కానీ కూడా బెటరే. నేను కూడా తెచ్చుకున్నా, నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఉండింది పులిహోర పులుసు, ఇంకా కూడా ఉందన్నమాట. సో అది తెచ్చుకోవచ్చు పులిహోర పులుసు, ఐ మీన్ చింతపండు పులుసు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ జర్మన్ స్టోర్లో అల్లం వెల్లుల్లి 2 దొరుకుతాయి, కావాలనుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు బట్ స్టూడెంట్స్ అయి ఉంటే తెచ్చుకోవడం బెటర్. నెక్స్ట్ జున్ను పౌడర్ తెచ్చుకోవచ్చు ఎవరికన్నా జున్ను తినాలనిపిస్తే చేసుకోవడానికి. అండ్ ఇందులో నేను చెప్పేవి మాండేటరీ అని ఏం లేదు, చాలా ఎక్కువ అంటే మీ ప్రయారిటీని బట్టి. లైక్ నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ దాటిపోయింది, ఇప్పుడు నాకు కొన్ని గుర్తొస్తే అప్పుడేమే అవసరమా ఇదంతా ఇంపార్టెంట్ అని అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చినాక చాలా మిస్ అవుతాం అనమాట మనము. సో అందుకని చెప్పి అన్ని రాసిన ఇక్కడ దొరకను అన్నీ, ఇందులో మీకు కావాల్సినవి తెచ్చుకోండి, ఇవి మాకు వద్దు అనుకుంటే లైట్ తీసుకోండి. అండ్ డ్రైడ్ లీవ్స్ లైక్ కరివేపాకు, గోంగూర, బచ్చల కూర, చుక్క కూర ఇలాంటివి తెచ్చుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు అప్పుడప్పుడు దొరుకుతుంది ఇండియన్ స్టోర్లో, ఎప్పుడు అయితే దొరకదు. అదే కాకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే దోసకాయ ఉరుగులు, మ్యాంగో ఉరుగులు అవి కూడా తెచ్చుకోవచ్చు, నేనైతే లాస్ట్ టైం తెచ్చుకున్నా. అండ్ నెక్స్ట్ ఘీ కావాలంటే తెచ్చుకోవచ్చు, ఆర్ ఇక్కడ దొరికే బటర్తో కూడా ఘీ చేసుకోవచ్చు. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ తెచ్చుకోవచ్చు. చింతపండు
తెచ్చుకోవచ్చు బట్ ఇక్కడ ఇండియన్ స్టోర్ లో దొరుకుతుంది. మనం ప్రతిదీ తెచ్చుకోవడం కష్టం కాబట్టి చింతపండు కూడా కొంచెం వెయిట్ కూడా ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేస్తే బెటర్ ఏమో. మీకు చాలా లగేజ్ ఉంటే ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇండియన్ చింతపండుకి ఈ చింతపండుకి డిఫరెన్స్ ఉంటుంది బట్ దట్స్ ఓకే. మనం అది వాడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నాకు అట్లనే అలవాటైంది. నెక్స్ట్ మీరు ప్లాంట్స్ పెట్టుకోవాలనుకుంటే సమ్మర్లో సీడ్స్ తెచ్చుకోవచ్చు. ఆకుకూరల సీడ్స్ కానీ తులసి సీడ్స్ కానీ అవి తెచ్చుకోవచ్చు మీరు మీకు ప్లాంట్స్ పెట్టుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఒకటి మెన్షన్ చేయడం మర్చిపోయినా, సీడ్స్ అనేవి చెక్ఇన్ ప్యాకేజ్ లో లోపల క్లోత్స్ మధ్యలో ఎక్కడో పెట్టండి. ఎందుకంటే ఒకవేళ దొరికితే చెకింగ్ లో తీసేస్తారు వాళ్ళు. సో అవి జాగ్రత్తగా తెచ్చుకుంటే బెటర్. ఒకవేళ తీసేస్తే లైట్ అది పెద్ద కాస్ట్లీ ఏమి ఉండదు కాబట్టి లైట్ తీసుకొని రావచ్చు. నెక్స్ట్ ఫుడ్ కలర్స్, ఫుడ్ ఎసెన్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ అయితే చాలా కాస్ట్లీ ఫుడ్ ఎసెన్స్, సో అవి తెచ్చుకోవచ్చు. అవన్నమాట ఫుడ్కి వచ్చి. నెక్స్ట్ మెడిసిన్స్. మెడిసిన్స్కి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది. మీకు ఏం కావాలనుకున్నా వెళ్ళి చూపించుకోవడం ఫ్రీ. అండ్ మెడిసిన్స్కి మాత్రం కొన్నిటికి ఫ్రీ ఉంటుంది. కొన్నిటికి మినిమం పే చేయాలన్నమాట, 5 యూరోస్ or 10 యూరోస్ అట్లా అవుతుంది. సో మనం అట్లీస్ట్ మనకు వచ్చి మనం ఇన్సూరెన్స్కి అప్లై చేసుకుని అట్లే మన ప్రాసెస్ ఉన్న ఆర్ చిన్న చిన్న వాటికి లైట్ అని అనుకున్నప్పుడు కొన్ని తెచ్చుకోవచ్చు. లైక్ జిందా తెచ్చుకోవచ్చు, ఐ మీన్ జిందా తిలస్మా తెచ్చుకోవచ్చు, జెండు బామ్, విక్స్, టైగర్ బామ్ ఇవి తెచ్చుకోవచ్చు. అండ్ కరక్కాయ కాఫ్కి మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, కరక్కాయ కూడా బెటర్. ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది, కాఫ్ తగ్గుతుంది అది తిన్నప్పుడు. కరక్కాయ తెచ్చుకోవచ్చు. నార్మల్ మెడిసిన్స్ లైక్ పారాసెటమాల్స్, ఇంకా పెయిన్ కిల్లర్స్, కాఫ్ సిరప్, వేపరైజర్ ఇక్కడ దొరుకుతుంది. బట్ యా మీరు వెంటనే కావాలి అనుకుంటే మీ వెంట తెచ్చుకోవచ్చు వేపరైజర్. అండ్ యా శానిటరీ నాప్కిన్స్ కూడా మీకు రాగానే లైక్ ఏవి బెటర్ ఉంటాయి అట్లా ఏమన్నా కొంచెం ఆ ఫియర్ ఆర్ అది ఉంటే ఆ ఇన్సెక్యూరిటీ శానిటరీ నాప్కిన్స్ కూడా తెచ్చుకోవచ్చు కొన్ని డేస్కి. నెక్స్ట్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ సెక్షన్. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో అయితే మ్యాక్సిమం ఇక్కడ అంటే నేను పెద్ద అందులో కొంచెమే ఉంది నాకు నాలెడ్జ్, బట్ స్టిల్ ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి. లైక్ క్యాన్వాస్, పెయింట్స్, ఇంకా చిన్న చిన్న క్రాఫ్ట్ చేయడానికి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అయితే తెచ్చుకోని అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని ఉల్లివర్తులు దొరుకుతాయి, సో అవైతే లైట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ కేటగిరీకి వచ్చేసే బెడ్షీట్స్ తెచ్చుకోవచ్చు, పిల్లో కవర్స్ తెచ్చుకోవచ్చు, అండ్ కాటన్ టవల్స్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా దొరుకుతాయి టవల్స్, బట్ ఇట్లా బండగా హోటల్స్లో ఉంటాయి కదా అట్లా ఉంటాయి అనమాట టవల్స్. అండ్ స్లిప్పర్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి కదా అవి తెచ్చుకోవచ్చు ఇంట్లో తిరగడానికి. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ నేను ఆల్రెడీ ఒక వ్లాగ్లో చెప్పినట్టున్నా ఇట్లా ఉంటుంది అనమాట. మనకి నార్మల్గా ఫ్లిప్ ఫ్లాప్స్ ఇట్లా ఉంటాయి కదా, సో నాకైతే పెద్ద దొరకలేదు ఇక్కడ, నేను షైన్లో ఆర్డర్ చేయాల్సి వచ్చింది. సో ఫ్లిప్ ఫ్లాప్స్ ఒక 2 pairs అట్లా తెచ్చుకుంటే బెటర్. అది వచ్చేసి హోమ్. నెక్స్ట్ దేవుడికి సంబంధించినవి ఇవన్నీ మీకు తెలిసి ఉంటాయి. దీపాలు, ఒత్తులు, దేవుడి పటాలు, అగరబత్తులు, హారతి బిళ్ళలు తెలియదు నాకు అలవ్ చేస్తారో లేదు. అండ్ అగరబత్తులు అయితే ఇక్కడ బాగానే కాస్ట్లీ అండ్ చిన్న చిన్న డబ్బాలలో వస్తాయి కొన్ని కొన్ని. అండ్ వాటి స్మెల్ కూడా అంటే కొందరికి మంగళదీప్ నచ్చుతుంది, కొందరికి అంబిక, సో ఇట్లా ఉంటుంది కదా. సో గౌతమ్కి కూడా ఎవరైనా ఇండియన్ చేస్తే అగరబత్తులు తీసుకురండి అని చెప్పాడు అనమాట. ఇక్కడ అస్సలు స్మెల్ రావు అంటాడు. సో మీకు కూడా అట్లాంటిది ఏమైనా ఉంటే అగరబత్తి బాక్సెస్ తెచ్చుకోండి. అండ్ కోకోనట్ బ్రేక్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పిన. దేవుడి పటాలు ఆ చిన్న చిన్న విగ్రహాలు కావాలనుకుంటే తెచ్చుకోండి. ఇంకా కుంకుమ, పసుపు, గంధం, ధూపం, ఇంకా ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళు తెచ్చుకోండి. నువ్వుల నూనె ఇవన్నీ ఇండియన్ స్టోర్లో ఇక్కడ దొరుకుతాయి. ఒత్తులు కూడా తెచ్చుకోండి. అదనమాట దేవుడి రిలేటెడ్వి. నెక్స్ట్ కిడ్స్ ఉన్న వాళ్ళైతే నాకు పెద్ద అయితే ఐడియా లేదు, నేను జస్ట్ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నా ఇక్కడ. సో జస్ట్ టెంపరీగా మీరు అట్లీస్ట్ వెళ్ళి కొనుక్కోవడానికి ఆ గ్యాప్లో కావాలి కాబట్టి కొన్ని టాయ్స్ తెచ్చుకోవచ్చు టెంపరీగా. అండ్ వుడ్వర్డ్స్ చాలా కాస్ట్లీ అంటే ఇక్కడ, సో అదే తెచ్చుకోమని చెప్పినారు. వుడ్వర్డ్స్ ఒకటి, అండ్ ఉక్కురి పౌడర్ కానీ, ఉగ్గు పౌడర్ కానీ, సో అట్లాంటి స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కిడ్స్ కోసం అవి కూడా తెచ్చుకోవాలి ఆబ్వియస్లీ. అదనమాట. నెక్స్ట్ స్టూడెంట్స్కి వస్తే నేను ఆలోచించగలిగింది అయితే కాల్సి ఉంటుంది కదా, అప్పుడు 850 rupees ఏమో ఉండే నేను బీటెక్లో ఉన్నప్పుడు. సో ఆ కాల్సి ఒకటి తెచ్చుకుంటే బెటర్, ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి, బీటెక్ చేసి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ వైట్ పేజెస్ బుక్స్. ఇది నాకే ప్రాబ్లమ్, మా జర్మనీలో ఉన్న అందరికీ ప్రాబ్లమ్ నాకు తెలియదు. నేను ఎప్పుడు బుక్స్ కొనుక్కోవాలనుకున్న కూడా నాకు వైట్ పేజెస్ బుక్స్ ఇష్టం అనమాట. రూల్డ్ ఉంటే అసలు నా వల్ల కాదు, అసలు నాకు ఇంట్రెస్ట్ రాదు రాయడానికి. సో ఈ వైట్ పేజెస్ బుక్స్ నేను ఇండియన్ స్క్వేర్ వచ్చినప్పుడు తెప్పించుకున్నాను, బుజ్జి బుక్స్. సో వైట్ పేజెస్ బుక్స్ స్పెసిఫిక్ సైజెస్లో అట్లా కావాలనుకుంటే తెచ్చుకోండి వైట్ పేజెస్ బుక్స్. అండ్ స్పెసిఫిక్గా మీరు సెల్లో టెక్నోటిప్, సెల్లో పిన్ పాయింట్ అవైతేనే ఉంటుంది ఇంట్రెస్ట్ అట్లా అనుకుంటే అవి కూడా తెచ్చుకోవడం బెటర్, ఎందుకంటే స్టడీస్లో రాయడం అది ఇంపార్టెంట్ అట్లా కాబట్టి. అగైన్ ఇట్స్ మీ ప్రయారిటీని బట్టి అది. అదనమాట. నెక్స్ట్ కాస్మెటిక్ సెక్షన్. కాస్మెటిక్ సెక్షన్కి వచ్చేస్తే టిక్లీజ్,
అండ్ తిలకం కావాలనుకుంటే తిలకం, చిన్నపిల్లలకైతే పాపలకైతే అన్ని కలర్స్ ఉన్న తిలకం బాక్స్ ఉంటుంది కదా అది తెచ్చుకోవచ్చు, కాటుగా తెచ్చుకోవచ్చు రౌండ్ కాటుగా. ఇక్కడ ఐ మీన్ కళ్ళకు పెట్టుకునే కాజల్ పెన్సిల్స్ అయితే ఇక్కడ అక్కడ సేమ్ కాస్ట్, ఇంక ఇక్కడ అప్పుడప్పుడు చీప్ కూడా అనిపిస్తాయి నాకు. సో అది అండ్ మామూలుగా ఆఫ్కోర్స్ ఇక్కడైతే ఇండియన్ మేడ్ దొరకదు, కావాలనుకుంటే మళ్ళీ మీరు ఇన్స్టా పేజ్లో చూసుకొని వాళ్ళు షిప్పింగ్ కాస్ట్లు అవి ఇవి వేస్తారు. సో దాని బదులు ఇండియన్ వేర్, ఇండియన్ జ్యువెలరీ అవి తెచ్చుకోవచ్చు. సేఫ్టీ పిన్స్, బ్యాండ్స్, టిక్ టిక్ పిన్స్, బాక్కి కావాల్సిన పెద్ద పెద్ద క్లిప్స్, మీరు ఏమైనా కోమ్స్కి యూజ్డ్ ఉంటే అవే ఒక 4-5 combs ఆర్ 2-3 combs. సున్నపిండి అయితే ఇక్కడ దొరకదు, సో సున్నపిండి తెచ్చుకోవాలి, మీరు యూజ్ చేస్తే సున్నపిండి తెచ్చుకోండి. ఇంకా సేఫ్టీ పిన్స్, బ్యాండ్స్ ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి, బట్ అగైన్ కాస్ట్లీ. ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేసిన అంటే ఇవి పెద్ద వెయిట్ ఉండవు, సో అన్నీ ఒక 2-2 సెట్లు అట్లా వేసుకున్నా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి యాడ్ చేసిన అనమాట. ఇక్కడ జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ ప్యాకెట్ కొనాలనుకుంటే జస్ట్ ఒక 2 euros ఆర్ 1.99 euro అట్లా ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 160 rupees, 170 rupees పెడితే మీకు ఒక 2 pairs ఆఫ్ టిక్ టిక్ పిన్స్ వస్తాయి. సో దాని బదులు మీకైతే ఇండియాలో అయితే ఒక 20 rupees పెడితే పెద్ద షీట్ వస్తుంది, ఒక 5 pairs ఆఫ్ 10 pairs ఉంటాయి. సో ఇట్లా చిన్న చిన్నవన్నీ తెచ్చుకుంటే బెటర్, అంత వెయిట్ కూడా ఉండదు కాబట్టి. అది వచ్చేసి అది. నెక్స్ట్ మిసిలీనియస్ అని చెప్పి రాసిన, మిసిలీనియస్ అని చెప్పి రాసుకున్నా నేను, లాస్ట్ కేటగిరీ ఇది. ఇది అయితే మొబైల్, మీరు కొత్తగా మొబైల్ కొనుక్కుని ఆల్రెడీ దానికి ఒక స్క్రీన్ గార్డ్ ఉన్నా బట్ స్టిల్ ఇంకొక స్క్రీన్ గార్డ్ తెచ్చుకోవచ్చు. ఇక్కడ కాస్ట్లీ అది కూడా. మొబైల్ పౌచెస్ కావాలంటే తెచ్చుకోవచ్చు, స్పెక్స్ తెచ్చుకోవచ్చు, స్పెక్స్ కూడా కాస్ట్లీ. ఇక్కడ ఎక్స్ట్రా పేర్ ఉంటే బెటర్. అండ్ మీరు దిగగానే అక్కడ ఎక్కువ లగేజ్ ఉంటుంది మీకు కాబట్టి అక్కడ ట్రాలీ కావాలనుకుంటే కొన్ని కాయిన్స్ తెచ్చుకోండి. యూరో కాయిన్స్ అవ్వని అవసరం లేదు, ఇండియన్ కాయిన్స్ తెచ్చుకోవచ్చు. 5 rupee coin పడుతుంది అనమాట. అండ్ ఇంకేమన్నా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ తెచ్చుకొని ట్రై చేయండి, ఏదో ఒకటి పడుతుంది అందులో. నెక్స్ట్ డాంబర్ ఊలు కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు. అండ్ థ్రెడ్, నార్మల్గా మనము ఉక్సులు కుట్టడానికి, బటన్స్ కుట్టడానికి దారం ఉంటుంది కదా, దారం, సూది, కొన్ని ఉక్సులు, కొన్ని బటన్స్ అట్లా కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు ఫ్యామిలీ ఉన్న వాళ్ళైతే. ఇక్కడ కూడా థ్రెడ్ సూదులు అవన్నీ దొరుకుతాయి, బట్ అగైన్ ఇట్స్ కాస్ట్లీ. సో అవన్నీ కూడా లైట్ వెయిట్ కాబట్టి అవన్నీ కూడా ఒక చిన్న బాక్స్లో అవన్నీ వేసేసుకొని వచ్చేస్తే అయిపోతుంది అది. అండ్ నెక్స్ట్ ఏమైనా ఫోటో ఫ్రేమ్స్, ఫ్యామిలీ ఫోటో పెట్టుకోవడానికి అట్లా కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు, లేదా జస్ట్ ఏమంటారు ప్రింటెడ్ ఫోటో అవసరం లేదు, యాక్చువల్లీ ఇక్కడ కూడా దొరుకుతాయి అనుకోండి, ప్రింటెడ్ ఫోటో తెచ్చుకోవచ్చు. అంటే అది కూడా మళ్ళీ మీరు బయటికి వెళ్ళి అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని కొంచెం టైం పడుతుంది కాబట్టి. అండ్ గేమ్స్ కోసం మాత్రం కార్డ్స్ తెచ్చుకోండి కంపల్సరీ, ప్లేయింగ్ కార్డ్స్, పేకలు అండ్ ఊనో కానీ, మొనోపోలీ కానీ, ఇట్లా డిఫరెంట్ గేమ్స్ తెచ్చుకోండి. ఇక్కడకు వచ్చినాక మీరు మంచిగా అంటే మీకు ఇండియన్ ఫ్రెండ్స్ అట్లా పరిచయం అయితే సో టైం స్పెండ్ చేసినప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో మొనో మీకు ఏవి ఏ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ తెచ్చుకోండి. ఇక్కడ ఇవి కూడా కాస్ట్లీ అండ్ అప్పుడప్పుడు ఓన్లీ జర్మన్ రిలేటెడ్ కార్డ్స్ కొంచెం వేరే ఉంటాయి అనమాట, మన ఇండియన్ కార్డ్స్ లాగా ఉండవు. సో అందుకని చెప్పేసి ఆ గేమ్స్ అన్నీ కూడా తెచ్చుకుంటే బెటర్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు ఏమన్నా మంచి స్పెసిఫిక్గా హెయిర్ ఆయిల్, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ అట్లా వాడితే తెచ్చుకోండి. అండ్ కుంకుడుగాయలు కూడా తెచ్చుకోండి. ఇక్కడికైతే చాలా హెయిర్ ఫాల్ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత, స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్ ఆఫ్ జర్మనీలో అయితే ఇంకా చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది అనమాట. సో ముందే కొంచెం దానికి ప్రిపేర్ అయ్యి దానికి ఏమన్నా కసరత్తులు అట్లాంటివి ఏమైనా ఉంటే వేసి వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా తెచ్చుకోండి. ఇంకేమన్నా అంతే అనుకుంటా, ఇంకేమైనా నాకు తర్వాత ఏమన్నా గుర్తొస్తే నేను కమెంట్స్లో యాడ్ చేస్తా, గుర్తొచ్చినప్పుడల్లా అది పిన్ చేసి ఉంచుతా ఆ కమెంట్ని. యా అంతే అన్నమాట. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఎవరైనా ఈ వీడియో జర్మనీలో ఉండి ఎండ వరకు చూసి ఉంటే నేను ఒకవేళ ఏమైనా మిస్ చేసి ఉంటే డెఫినెట్గా యాడ్ చేయండి. అండ్ నేను చెప్పినవి అవి వద్దు ఇక్కడనే బెటర్ కొనుక్కోవడం అని అనుకుంటే అవి కూడా యాడ్ చేయండి. అండ్ ఇంకొకటి హెయిర్ డ్రయర్స్, హెయిర్ స్ట్రైట్నర్స్ అలాంటివన్నీ ఇక్కడ కొనుక్కోవడం బెటర్ అని నా ఒపీనియన్. అండ్ బట్టలు కావాలనుకుంటే అంటే ఇక్కడైతే చాలా కలర్స్, కలర్ ఆప్షన్స్, చాలా మోడల్స్ అయితే అంత ఏమి ఉండవు, కొంచెం నార్మల్ నూట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ అట్లా ఉంటాయి అనమాట. సో బట్టలు కావాలనుకుంటే మీకు వెయిట్ ఉంటే మాత్రం, ఫస్ట్ టైంకి వెయిట్ ఉండడం కష్టం, బట్ స్టిల్ ఉంటే మాత్రం జీన్స్ అవి తెచ్చుకోండి. ఇంకేమున్నాయి, యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నన్ను ఇన్స్టాలో అడిగిన వాళ్ళందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూస్తారని అనుకుంటున్నా. యా సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.